హాయ్ ఫ్రెండ్స్, ఎప్పటిలాగా ఈరోజు కూడా ఒక మంచి టాపిక్తో మీ ముందుకు వచ్చాను. ఈ టాపిక్లో మొత్తం ఇన్ఫర్మేషన్ మీకు తెలియాలంటే ఈ వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఈ ప్రపంచంలో మనం అందరం జీవించటకు ఒక వాయువు మనకు ఎంతగానో ఉపయోగపడుతుంది. అలానే మనతో పాటు అనేక రకాల జంతువులు, పక్షులు, మొక్కలు, వృక్షాలు వంటి వాటికి కూడా ఈ వాయువే ఆధారం. ఒక్క 2 నిమిషాలు సమయం పాటు ఈ వాయువును మనం పీల్చకపోతే ఖచ్చితంగా చనిపోతాం. అలానే ఈ వాయువు కానీ వాతావరణంలో లేకపోతే ప్రపంచమే శూన్యంగా తయారవుతుంది. ఇంతలా మనకు మన చుట్టూ ఉన్న జీవరాశులకు ఎంతగానో ఉపయోగపడుతున్న ఈ వాయువు గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఈ వాయువు పేరే ఆక్సిజన్. ఇది అందరికీ తెలిసిన విషయమే. ఎందుకంటే ఈ వాయువు మనందరి ప్రాణాలను కాపాడే ప్రాణవాయువు కాబట్టి. ఇంకా ఈ ఆక్సిజన్ వాయువు గురించి మనకు తెలియని విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. ఈ ఆక్సిజన్ వాయువు ఉనికిని తొలిసారిగా 1774లో జోసెఫ్ ప్రీస్ట్లీ అనే శాస్త్రవేత్త గారు గుర్తించారు. ఆక్సిజన్ వాయువు భూ వాతావరణంలో 20.8% ఉంటుంది. అలానే దాదాపు సగం భూమి పై పొర అంతా ఆక్సిజన్ సమ్మేళన పదార్థంతోనే నిర్మితమై ఉంటుంది. ఇంకా ఈ వాయువు వాతావరణంలో ఆక్సిజన్, ఓజోన్ అనే 2 రూపాల్లో ఉంటుంది. అలానే ఆక్సిజన్ వాయు, ద్రవ, ఘన రూపాల్లో ఉష్ణోగ్రత, పీడనాల బట్టి రూపాంతరం చెందుతూ ఉంటుంది. సాధారణంగా ఈ ఆక్సిజన్ వాయు రూపంలోనే ఎక్కువగా ఉంటుంది. ఇంకా దీనికి రంగు, రుచి, వాసన ఉండవు. కానీ ద్రవ రూపంలో గల ఆక్సిజన్ పాలిపోయిన నీలిరంగులో చాలా చల్లగా ఉంటుందంట. అలానే ఈ వాయువు లేకుండా మనం బ్రతకలేం. ఎందుకంటే ఇది మన శరీరంలో మెటబాలిజం అంటే జీవరసాయన ప్రక్రియలకు ఎంతగానో ఉపయోగపడుతుంది కనుక. ఇంకా శరీరంలో జీవకణాలకు ఆక్సిజన్ ఎంతో అవసరం. జీర్ణమైన ఆహారాన్ని శక్తిగా మార్పు చెందిస్తుంది కనుక. ఇంకా చెప్పుకోదగ్గ ముఖ్య విషయం ఏమిటంటే మన శరీరంలో దాదాపు 60% ఆక్సిజన్ ఉంటుంది. అలానే మన శరీరంలోని డిఎన్ఏ నిర్మాణంలోనూ ఆక్సిజన్ కీలక పాత్ర పోషిస్తుంది. ఇంకా మన ఊపిరితిత్తుల్లో చేరిన ఆక్సిజన్ను రక్తంలో ఉండే హిమోగ్లోబిన్లోకి ఐరన్ గ్రహించి దాన్ని మన శరీరంలో ఎక్కడ ఆక్సిజన్ అవసరమో అక్కడకు రవాణా చేస్తుంది. ప్రతి ఒక్కరి ప్రాణం నిలబడాలంటే ఆక్సిజన్ అవసరం ఎంతో ఉంది. అలాగని మితిమీరిన ఆక్సిజన్ కూడా మన ప్రాణాలకు మంచిది కాదు. అది ఎలా అంటే 50 నుండి 100% ఆక్సిజన్ను సాధారణ పీడనంతో ఎక్కువ కాలం మనం శ్వాసించినట్లయితే ఊపిరితిత్తులు దెబ్బతిని మనం చనిపోయే పరిస్థితులు కూడా ఉన్నాయి. అందుకే పెద్దలు ఏదైనా మితంగా చెయ్యండి అని అంటుంటారు. అలానే మనతో పాటు మన చుట్టుపక్కల పరిసరాల్లో అనేక జీవరాశులు వాటి జీవరసాయన ప్రక్రియలకు ఈ వాయువు కీలక పాత్ర పోషిస్తుంది.
ఇంకా నీటిలో 85% ఆక్సిజన్ ఉంటుంది. ఇది నీటిలో గల జలచర జీవులన్నిటికీ ఉపయోగపడుతుంది. కానీ మనం మాత్రం నీటిలో గల ఆక్సిజన్ని పీల్చలేము. అందుకే సముద్రం లోపలికి వెళ్ళేవారు ఖచ్చితంగా ఆక్సిజన్ నింపిన సిలిండర్లను వెంట తీసుకువెళ్తారు. ఈ విధంగా మన భూమి మీద జీవరాశి మనుగడకు ఆక్సిజన్ ఎంతో ముఖ్యమైనది. కానీ ఇప్పుడు అనేక విధాలుగా మన వాతావరణం కాలుష్యం అవ్వటం, అలానే ఈ ప్రపంచం అంతమయ్యే పరిస్థితులు ఉండటం వల్ల మన శాస్త్రవేత్తలు ఇతర గ్రహాలపై ఆక్సిజన్ వాయుజాడలు ఉంటాయేమోనని ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ ఇప్పటి వరకు ఈ ప్రయత్నాలు విఫలమవుతూనే ఉన్నాయి. ఇంకా ఈ ఆక్సిజన్ వాయువు అనేక రకాల రసాయనిక చర్యల్లో కూడా చాలా చురుకుగా పాల్గొంటాయి. ఇది ఒక రసాయన మూలకం కూడా. దీని పరమాణు సంఖ్య 8. అలానే ఆక్సిజన్ వాయువు దాదాపు అన్ని మూలకాలతోనూ చర్య జరపగలవు. జడవాయువులతో మాత్రం ఎటువంటి చర్య జరపవు. ఇంకా ఇతర మూలకాలతో ఆక్సిజన్ చర్యకు దిగినప్పుడు ఆక్సైడ్ వంటి పదార్థాలు ఏర్పడతాయి. అలానే ఈ మూలకం అసలు విషయం ఏమిటంటే ఇది మండదు, కానీ మండే వాటికి మాత్రం ఒక ఉత్ప్రేరకంగా సహాయపడుతుంది. సాధారణంగా ప్రయోగశాలలో ఆక్సిజన్ను చాలా తక్కువ ఉష్ణోగ్రతల మధ్య నిల్వ ఉంచుతారు. దీనిలో పనిచేసేవారు ప్రత్యేక దుస్తులు ధరించాలి, లేకపోతే ఆ చల్లదనానికి వారి శరీరంలో ఉండే జీవకణాలు సైతం గడ్డకట్టేస్తాయి. ఇంకా ఆక్సిజన్ వాయువును సిలిండర్లో నింపి పర్వతారోహకులు సముద్ర గర్భంలోకి వెళ్ళేవారు తీసుకువెళ్తుంటారు. అలానే నీటిలో గల బ్యాక్టీరియాను నాశనం చేసేందుకు ఆక్సిజన్ను ఉపయోగిస్తుంటారు. ఇంకా మిజైల్స్, రాకెట్లలో ద్రవ ఆక్సిజన్ను ఆక్సీకరణ ప్రతినిధిగా ఉపయోగపడుతుంది. ఇలా చేయటం వల్ల ద్రవ ఆక్సిజన్ ద్రవ హైడ్రోజన్తో చర్య జరిపి తీవ్రమైన ఒత్తిడిని ఉత్పత్తి చేస్తుంది. తద్వారా భూమి నుండి అంతరిక్షం వైపు రాకెట్లు దూసుకువెళ్తాయి. ఇంకా అనేక పరిశ్రమలలో కార్బన్ను కార్బన్ డయాక్సైడ్గా చేయుటకు ఆక్సిజన్ను ఉపయోగిస్తారు. అలానే నీటిని శుద్ధి చేయుటకు అంతరిక్ష వ్యోమగాములకు పేలుడు పదార్థాల తయారీలోనూ ఓడలు, విమానాలు, కార్లలో విద్యుత్ను ఉత్పత్తి చేసే వ్యవస్థలకు, జనరేటర్లకు ఆక్సిజన్ వాయువు ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇంకా ముఖ్యంగా శ్వాస సంబంధ వ్యాధులు ఉన్నవారి కోసం అనేక ఎమర్జెన్సీ కేసులకు ఉపయోగించేందుకు హాస్పిటళ్లలో ఖచ్చితంగా ఆక్సిజన్ వాయువు ఉంటుంది. మనం పుట్టినప్పటి నుంచి చనిపోయే వరకు ఇంతలా ఆక్సిజన్ వాయువు మనకు ఉపయోగపడుతుంది. కానీ మనం చేసే అనేక కార్యక్రమాల వల్ల వాతావరణంలో గల ఈ ఆక్సిజన్ వాయు శాతం
తగ్గిపోతుంది. భవిష్యత్తులో మన ప్రాణాలకు ముప్పు వాటిల్లే ప్రమాదం ఖచ్చితంగా ఉందని పర్యావరణ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇప్పటికే కొన్ని దేశాలలో కాలుష్యం పెరగటం వల్ల అక్కడి జనాభా ఆ వాయువులు పీల్చడం వల్ల అనారోగ్యం కలుగుతుందని, ఆక్సిజన్ సిలిండర్లు ఆక్సిజన్ బార్లకు వెళ్ళి శుభ్రమైన పీడనంతో ఉన్న గాలిని పీల్చుతున్నారు. దీనికే చాలా డబ్బు ఖర్చు చేస్తున్నారు కూడా. ఇటువంటి పరిస్థితులు మనకు రాకుండా ఉండాలంటే మనం ఖచ్చితంగా మొక్కలను పెంచాలి. ఎందుకంటే ఇవి కిరణజన్య సంయోగక్రియ జరుపుకొని వాతావరణంలోకి ఎక్కువ మొత్తంలో ఆక్సిజన్ను విడుదల చేస్తాయి కనుక. ఈ వీడియోపై మీ ఉద్దేశాన్ని కింది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియో లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇటువంటి కొత్త కొత్త వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.